శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం భద్రాచలం. తెలంగాణ రాష్ట్రంలోనే రామాలయాల్లోకెల్లా అతిపెద్దదిగా హిందువుల ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ప్రతి సంవత్సరం ఈ దేవాలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా రాముల వారు జరిపించుకుంటూ ఉంటారు. కోదండ రాముడు, అయోధ్య రాముడు, లోకాభిరాముడు అని ఆతితో స్వామివారిని పిలుచుకుంటూ ఉంటారు. ఈ భూమిపై మన కోసమే ఆదర్శప్రాయులుగా బ్రతికి చూపించిన శ్రీ సీతారాముల వైభవం ఎంత చెప్పినా తక్కువే. రామనామం సకల పుణ్యధామం. అత్యంత వైభవోపేతమైన రామయ్య గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. హలో అండి, నేను మీ గీత. వెల్కమ్ టు విందుల పయనం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అంటూ ఉంటారు కదా. ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్న ఒక కళ అన్నమాట భద్రాచల రామయ్యని ఎప్పుడు దర్శించుకుంటానా అనే ఆత్రం ఈరోజు తీరబోతోంది. యాక్చువల్గా ఇప్పుడు కూడా మా పాప అడిగితే మా వారు తీసుకెళ్తున్నారు భద్రాచలంలో. రీసెంట్గానే మనకి వరదలు అవి వచ్చాయి కదా, సో అక్కడ రామయ్య మునిగిపోతున్నాడు, పడవలో తిరుగుతూ ఉన్నాడు, అసలు ఎలా ఉన్నాడో చూసొద్దాం నాన్న అని చెప్పి తను అడగడం వల్ల వాళ్ళ నాన్న భద్రాచలంలో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామిని చూపించడానికి తీసుకెళ్తున్నారు. సో మా పాప వల్ల నాకు నా డ్రీమ్ నెరవేరిపోతుంది. రామయ్యని చూడటానికి చాలా చాలా ఆనందంగా ఈ అడవి ప్రాంతంలో జరిగే ప్రయాణం ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాం. భద్రాచలం యొక్క స్థల పురాణం గురించి చూస్తే, త్రేతాయుగంలో దండకారణ్యంలోని పర్ణశాల ప్రాంతంలో వనవాసం చేస్తున్న సీతారాముల అనుగ్రహానికి పాత్రమైన ఒక శిల బ్రహ్మదేవుని వరప్రసాదంగా మేరుదేవి మేరుపర్వత రాజదంపతులకు భద్రుడు పేరిట పుత్రుడై జన్మించాడు. బాల్యం నుంచి శ్రీరామ భక్తుడైన భద్రుడు నారద మహర్షి ద్వారా శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశంగా పొంది శ్రీరామ సాక్షాత్కారానికై దండకారణ్యంలో ఘోర తపస్సును చేశాడు. ఆ తప ప్రభావంతో శ్రీమన్నారాయణుడు మరలా శ్రీరామ రూపం దాల్చి చతుర్భుజ రామునిగా శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి ఒకవైపు సీత మరొక వైపు లక్ష్మణుడు ఉండగా పద్మాసన స్థితిలో ఆసీనుడై ప్రత్యక్షమయ్యాడు. భద్రమహర్షి కోరికపై పర్వత రూపంగా మారిన అతని శిఖరాగ్రంపై పవిత్ర గోదావరి నదికి అభిముఖంగా ఆ భద్రుని హృదయ స్థానాన్ని వెలిశాడు. భద్రుని కొండ అయినందునే ఈ క్షేత్రానికి భద్రాచలం అని పేరు వచ్చింది. స్వామికి భద్రాద్రి రాముడని, సాక్షాత్తు వైకుంఠం నుండి అవతరించినందువల్ల వైకుంఠ రాముడని, ఇక్కడ సీతారామ లక్ష్మణుల దివ్యమూర్తులు అకార ఉకార మకార స్వరూపాలు అయినందువల్ల ఓంకార రాముడని, శంఖు చక్ర ధనుర్బాణాలు ధరించడంతో రామనారాయణుడు అని ఎన్నో పేర్లు వచ్చాయి. మహాభక్తులైన శ్రీ తిరుమంగై ఆళ్వార్లు, శంకర భగవత్పాదులు మొదలగు మహాత్ములెందరో ఈ స్వామిని సేవించి తరించారు. ముఖ్యంగా 16వ శతాబ్దానికి చెందిన పోకల ధమ్మక్క అనే భక్తురాలు స్వామికి తాటి ఆకుల పందిరి వేసి పూజలు చేసి అపర శబరిగా తరించింది. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసునిగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయ నిర్మాణం ముడిపడి ఉంది. 17వ శతాబ్దం 2వ భాగంలో కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దారుగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన ధనాన్ని ఉపయోగించారని గోల్కొండలోని ఒక చెరసాలలో అతనిని బంధిస్తారు. కంచర్ల గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తాన్కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వెచ్చించిన మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ సొమ్మును చెల్లించాడని చారిత్రక కథనం. బందీఖానా నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలను రచించాడు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలుస్తూ ఉండేవారు. భద్రాచలం విజయనగరం ప్రాంతాలకు రామాయణంతో దగ్గర సంబంధం ఉన్నట్లు రామాయణ గ్రంథాల ద్వారా తెలుస్తుంది. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో రాముడు, సీత, లక్ష్మణుడు కొంతకాలం నివాసం ఉన్నట్లు తెలియజేయబడుతుంది.
గోదావరి నది ఒడ్డున ఉన్న భద్రగిరి అనే చిన్న కొండ వద్ద శ్రీరాముడు శ్రీలంకలో ఉన్న సీతను రక్షించడానికి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో ఉన్న ఈ నదిని దాటాడు. మేరు పర్వతం మేనకల కుమారుడే భద్రుడు. భద్రగిరి అనే పిలువబడే ఈ స్థలంలో భద్రుని పేరు మీద ఈ భద్రాచలం వచ్చిందని చెప్పుకున్నాం కదా, అదే. ఈ భద్రుని కోరిక మేరకు భద్రగిరిపై వెలసిన శ్రీరాముడు భద్రాద్రి రాముడయ్యాడు. ఈ భద్రగిరిపై వెలసిన శ్రీరాముని ఆలయమే శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అయింది. ముస్లిం మతంలో పుట్టిన కబీర్ దాస్కు ఈ ఆలయంతో దగ్గర సంబంధం ఉంది. కబీర్ దాస్ ఒకసారి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు అతన్ని నిరాకరించడంతో ఆలయంలోని దివ్య చిత్రాలు అదృశ్యమయ్యాయని మళ్ళీ అతనిని ఆలయంలోనికి ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వడంతో దివ్య చిత్రాలు పునర్దర్శనం అయ్యాయని చెబుతూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఈ దేవాలయం ప్రపంచ నలుమూలల నుండి వేలాది భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది. పవిత్రమైన గోదావరి నది ఈ కొండను చుట్టుకుని దక్షిణ దిశవైపుగా ప్రవహిస్తూ ప్రకృతి అందాలను ఒలకపోస్తూ ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లేలా భద్రాచలంకి మరింత తోడ్పాటునందించింది. మేరు పర్వతం మేనకలకు లభించిన వరం వల్ల పుట్టిన బాలుడే భద్రపర్వతం. ఈ భద్రుని వలనే ఈ చిన్ని కొండకు భద్రగిరి అని, ఇక్కడ ఏర్పడిన ఊరికి భద్రాచలం అని పేరు వచ్చింది. శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతితో బాణమును ఎడమ చేతితో విల్లును ధరించి, విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖును ఎడమ చేతిలో చక్రమును ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుంచి విచ్చేసిన విష్ణుమూర్తి నాలుగు భుజములతో దర్శనమివ్వడం వలన వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు. ఇతర దేవాలయములలో సీతాదేవి రాముని పక్కన నిల్చుని ఉంటుంది. కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తొడపై ఆసీనవతి అయి ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురుకు రెండు పీఠాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకటే పీఠం కనపడుతుంది. అన్ని దేవాలయాలలో రాముడు లక్ష్మణుడికి కుడివైపున ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం ఎడం వైపున మనకు కనపడుతూ ఉంటారు. ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన భద్రాచల రామయ్య కళ్యాణం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. శ్రీరామనవమి రోజున జరిగే కళ్యాణం దేశవ్యాప్తంగా అత్యంత ప్రసిద్ధి చెందిన ఉత్సవం ఇది. ఈ కళ్యాణానికి అనేక లక్షల భక్తులు హాజరవుతూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు పట్టుబట్టలు ఈ దేవాలయమునకు ప్రతి సంవత్సరం పంపడం జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినం కూడా అత్యంత వైభవయుతంగా ఇక్కడ దర్శనాలు జరుగుతూ ఉంటాయి. వైకుంఠం నుండి విష్ణుమూర్తి నేరుగా వచ్చి భద్రునికి దర్శనం ఇవ్వటం చేత వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉత్తర ద్వార దర్శనం ఈ క్షేత్రంలో చాలా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని శ్రీరంగం నుండి రామదాసుని చే తీసుకురాబడిన ఆరు వంశాలకు చెందిన శ్రీ వైష్ణవ ఆచార్యుల కుటుంబాలు ఇప్పటికీ భద్రాచలంలో నిత్య పూజలు చేస్తూ ఉండడం ఒక ప్రత్యేకత. శ్రీరంగంలో రామానుజుల వారిచే నిర్ణయించబడిన విధంగానే ఇక్కడి ఆలయంలో కూడా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ మరో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పర్ణశాల. ఇది భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సీతారామ లక్ష్మణులు తన వనవాస సమయంలో ఇక్కడ నివసించారని భావిస్తారు. వారి వనవాస సమయంలోని కొన్ని అందమైన దృశ్యాలు ఇక్కడ చిత్ర శిల్ప రూపాలలో ప్రదర్శించబడుతూ ఉన్నాయి. ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ సీతమ్మ వారు నారచీరలు ఆరేసుకున్న ప్రదేశం అన్నమాట ఇది. ఇక్కడ ఏకవస్త్రగా ఉన్నప్పుడు రాములు వారు సీతమ్మతోటి ఈ కనపడుతున్న దగ్గర ఇప్ప పూలు ఇలా ఉన్న ఫలాలన్నీ కూడా కూర్చొని తింటూ సమయాన్ని గడుపుతూ ఉండేవారట. అలా ఈ ప్రదేశంలో దొరికిన ఇప్ప పూలనే ఇక్కడ అమ్ముతూ ఉంటారు. నాన్న కూడా మావారిలానే ఎక్కడ ఏది స్పెషల్గా ఉంటుంది, ఏది మనకి బలం అనేది చెప్తూ అక్కడ తీసుకొని వచ్చి మాకు ఇస్తూ ఉంటారన్నమాట. పుణ్యక్షేత్రాలలో ప్రసాదాలు తీసుకెళ్ళి మా ఊర్లో పంచడం అనేది ఒక ఆనవాయితీ. సో ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రసాదం తప్పకుండా సేకరించి ఊరంతా కూడా అక్కడ వెళ్ళి వచ్చిన పుణ్యఫలం అందరికీ వచ్చేలాగా నాన్న చేస్తూ ఉంటారు. సో
ఇలా ఇప్పపూలు అమ్మవారికి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడి నుంచి పన్నసానకు వెళ్ళిపోతే అక్కడ మనకు అనేకమైన దృశ్యాలు కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకు సీతను ఎత్తుకుపోవడానికి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుని బొమ్మ, పర్ణశాలకు సమీపంలో ఉన్న సీతమ్మ వాగు వద్ద సీత ఆరవేసుకున్న చీర గుర్తులు, ఆమె పసుపు కుంకుమలు సేకరించిన రంగురాళ్లను కొన్ని చిహ్నాలుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు. నదికి ఆవల వైపున రావణుని రథపు జాడలు కూడా కొన్ని గుర్తులను చూపిస్తూ ఉంటారు. రావణుడు సీతను అపహరించిన ప్రదేశం ఇది. సీత వియోగాన్ని పొందిన రామచంద్రుడు శోకమూర్తిగా కనిపిస్తూ ఉంటాడు. భద్రాచలంలో ఉన్న రామచంద్రమూర్తి ముఖంలో ఉండే తేజస్సు పర్ణశాల రామునిలో కనిపించదు. శ్రీరామనవమి రోజున ఇక్కడ కూడా కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆలయంలో గర్భగుడి పక్కనే ఒక చిన్న బండరాయి ఉంటుంది. దీనినే భద్రుని బండ అని అంటారు. రాయికి చెవి ఆనించి వింటే రామ రామ అనే తారక మంత్రం వినిపిస్తూ ఉంటుంది. అందుకే భక్తులు కోదండరాముడు, అయోధ్య రాముడు, లోకాభిరాముడు అని ఆర్తితో పిలుచుకుంటూ ఉంటాము. పరమ పవిత్ర గోదావరి నదీ తీరాన శ్రీరామచంద్రుడు సీతా లక్ష్మణ సమేతుడై స్వయంభూగా కొలువైనందునే పావన భద్రాద్రి క్షేత్రమైంది. ఇక్కడ స్వామివారు ధనుర్బాణ శంకు చక్రాలను ధరించి చతుర్భుజుడిగా దర్శనమిస్తాడు. ఒకవైపు గోదావరి గలగలలు, మరోవైపు పాపికొండల సోయగాలు, ప్రకృతి రమణీయత, ఇవన్నీ మనసును దోచేస్తూ ఉండగా శ్రీరామచంద్రుని దర్శన భాగ్యానికి భక్తజనం తహతహలాడిపోతూ ఉండడం గొప్ప అనుభూతిని మనకి మిగిల్చేలా ఈ ప్రయాణం చేస్తుంది. జీవితకాలంలో ఒక్కసారైనా స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించాలని అనుకోని వారుండరు. గోదావరిలో స్నానమాచరించి రామయ్య పాదాల చెంత సేద తీరితే సర్వ పాపాలు తొలగిపోయినట్లే. దక్షిణ అయోధ్యగా సాకేతపురిగా పేర్గాంచిన భద్రాచలం ఖమ్మం పట్టణానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భక్త రామదాసుగా ప్రసిద్ధుడైన కంచర్ల గోపన్న రామునికి ఆలయ గోపుర ప్రాకార మండపాలను, అమూల్యమైన ఎన్నో ఆభరణాలను సమర్పించి అనేక కీర్తనలతో గానం చేసి వాగ్గేయకారుడై భద్రాద్రి రాముని సేవలో తరించాడు. భక్త రామదాసు సీతమ్మ వారికి చేయించిన మాంగళ్యంతోనే నేటికి మాంగళ్యధారణ కార్యక్రమం జరగడం విశేషం. పావన గౌతమీ నదీ తీరాన ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న భద్రాచల క్షేత్రం కలియుగ వైకుంఠాన్ని మరిపిస్తుంది. ప్రతి ఏటా శ్రీరామనవమి నాటి కళ్యాణ మహోత్సవం వీక్షించడానికి, రాముల వారిని సేవించడానికి భద్రాచల క్షేత్రానికి ఎవరు వస్తారో వారు అక్షయమైన అశ్వమేధ యాగ ఫలాన్ని పొందుతారని బ్రహ్మపురాణం చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్నాన పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. మిథిలా స్టేడియంలోని కళ్యాణ మండపంలో జరిగే కళ్యాణాన్ని తిలకించేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అలనాడు రామదాసు చేయించిన సీతారామ కళ్యాణానికి గోల్కొండ నవాబు తానీషా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు పంపించారు. ఆ సాంప్రదాయం నేటికి కొనసాగుతూ వస్తోంది. భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణానికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకురావడం ఆనవాయితీగా మారింది. రాములోరి కళ్యాణాన్ని తిలకించిన భక్తులు చుట్టుపక్కల సీతారాములు అలనాడు నడయాడిన ప్రదేశాలను చుట్టి రావచ్చు. అవన్నీ భద్రాద్రికి 9 నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే విస్తరించి ఉన్నాయి. కళ్యాణ రాముని యొక్క వైభవం తెలుసుకున్నాం కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఫాలో కావడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ విందుల పయనం.